తెలుసు, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళు అక్రమ కేసులు, అన్యాయాలు ఇవన్నీ కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వాళ్ళ పార్టీలోకి తీసుకుపోయి టిఆర్ఎస్ వాళ్ళ కండు వాళ్ళు కప్పించిన ఘనత గత ప్రభుత్వంలో కేసీఆర్ది అని చెప్పి చెప్తా ఉన్నాను. అందులో మరి ముఖ్య నాయకుడుగా ఒక గుడిభుజం ఎడభుజం లాగా ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కండగా ఉండి మరి ఇవన్నీ కూడా నడిపించినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ సిద్దిపేట గడ్డ మీద మరి హరీష్ రావు అడ్డాని ఒక ముద్ర పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అణచివేసేటువంటి కార్యక్రమం జరిగింది. అదంతా కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు అంటే హరికృష్ణ లాంటి నాయకులను మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇక్కడ నిలబడ్డ కార్యకర్తలను కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా ఒక కేసు అనగానే భయపడతారు, పారిపోతారు, నా గుద్ర బాబు రాజకీయం అనుకుంటారు, లేకపోతే వాళ్ళ పార్టీ కండువా కప్పుకుంటే అయిపోతుందిలే, సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ పార్టీకి నమ్మకంతో, పార్టీ మీద విశ్వాసంతో ఏం జరిగినా కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఉంటాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అని నిలబడ్డటువంటి ఈ నాయకులే అసలైన కార్యకర్తలు. ఈరోజు పార్టీని కాపాడిన మీ అందరికీ కూడా తలవంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు ఇంకా దొరల ప్రభుత్వం వస్తుంది, ఈసారి కూడా ఈ ఐదేళ్ళు మా ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా ఉన్నదంతా ఉంటే అది మొత్తం ఊడ్చుకొని తిందాము, ప్రజల చేతికి చిప్పలిద్దాము అని అనుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి చిప్పయి చెల్లిపోయినరు. ఈరోజు ప్రజలకు అన్నం పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఖాళీ చిప్ప ఉన్నది, మరి ఆ ఖాళీ చిప్ప నింపాలంటే ప్రభుత్వము ఈరోజు అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కొని వాళ్ళు అప్పులు చేయకుండా కేవలం ప్రజల సొమ్మే తిన్నారా అంటే లేదు, ప్రజల సొమ్ము తిన్నారు, అప్పులు కూడా చేసి మనల్ని నిండా ముంచి నట్టేట వదిలిపెట్టి ఈరోజు వెళ్ళిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడపడం ఎంత కష్టమో ఆ మంత్రివర్గంలో ఉన్న నాకు తెలుసు, మా సహచర మంత్రులకు ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి మేము 6 గ్యారంటీలు ఇచ్చాము, 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మొదటి నుంచి కూడా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఏమైతే హామీలు ఇస్తుందో ఆ హామీలను నిలబెట్టుకునే ఒక పూర్తి నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉంది. కాబట్టి మొన్న 6 గ్యారంటీలు నమ్మి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు, కానీ మీ నమ్మకం వమ్ము కాలేదు. 3 నెలల లోపలనే 5 గ్యారంటీలను అమలు చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మీకు 500 సిలిండర్ ఇస్తా ఉన్నారు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు, మీకు అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు, మీకు ఆరోగ్యశ్రీ కూడా అమలైంది. ఇంకా రాబోయే రోజుల్లో మిగతా 2500 కానీ ఇంకా రేషన్ కార్డులు కానీ ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా 100% ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిని కూడా నిలబెట్టుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరొక పక్క టిఆర్ఎస్ వాళ్ళకు భయం పట్టుకున్నది, అయ్యో అధికారం వస్తుంది మరి ఉన్నది ఉడుచుకొని తిందామంటే మరి మధ్యలో వీళ్ళు వచ్చిండ్రు, పోనీ తినడానికి ఏమీ లేకపోయినా కూడా మేము దోసుకున్నాయన్నా దాసుకుందామనే పరిస్థితి లేదని చెప్పి భయపడతా ఉన్నారు. మరి వాళ్ళ బిడ్డది లిక్కర్ కేసు బయటపడ్డది, జైల్లో పోయింది, కేటీఆర్ది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చింది, రేపో ఎల్లుండో ఆయన పోతాడు, అట్లా ఇంకా అవసరం ఉంటే కేసీఆర్ దాకా పోవచ్చు, ఇంకెంతమంది అందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో పోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడినాక మనం నోరు మూసుకొని కూర్చుంటే మనం చవటలమైతాం, మనం దద్దమలమైతాం. కాబట్టే ఈరోజు కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా మీ భాషలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మాలాంటి నాయకులం కానీ సమాధానం చెప్తున్నామనే విషయాన్ని సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి సిద్దిపేట ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది అని తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని ఎవరు భయపెట్టే వాళ్ళు లేరు, మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి
మన సంక్షేమ కార్యక్రమం ఉందో అది ప్రభుత్వం ద్వారా వచ్చేది, మన చేతుల మీదుగా ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు వస్తుంది అని. కాబట్టి ఈ 6 నియోజకవర్గాలను మన ఎమ్మెల్యే లేని లోటు తీర్చుకోవాలంటే 100% మన మధును గెలిపించుకోవాలి. మరి ఆయన ఒక నిరుపేద బిడ్డ, తల్లి తండ్రి లేనివాడు. ఈరోజు రాజకీయాల్లో మీరే తల్లి తండ్రి అనుకొని మీకు సేవ చేయాలని మన మధ్యకు వచ్చిన ఆ నాయకుడిని గుర్తించి ఒక బీసీ బిడ్డను, ఈరోజు ఒక ముదిరాజు బిడ్డను మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి మీ మధ్యలోకి పంపించడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు సిద్దిపేటలో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద ఎత్తున మరి జన సమీకరణ కానీ ఈరోజు బైక్ ర్యాలీ కానీ జరుగుతుందని నేను ఊహించలేదు. ఇంకా నాకు ఈరోజు నేను డిసైడ్ అయిపోయిన నీలం మధు గెలుపు ఖాయమని చెప్పి ఈ గడ్డ మీద నుంచి హరీష్ రావు అడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది అని చెప్పి ఈ నమ్మకాన్ని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఒక 2 కిలోమీటర్లకు ఎక్కువ బైక్ ర్యాలీ ఈరోజు బయటకు వచ్చారు అంటే మరి ఇన్ని రోజులు భయపడి లోపల దాచుకున్న ప్రేమను అభిమానాన్ని అంతా రంగరించి ఈరోజు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఇదే హుషారు, ఇదే హోషు. మరి ఎలక్షన్ల వరకు 13వ తారీఖు వరకు కూడా కంటిన్యూ చేసి మరి మధు గెలుపు డిసైడ్ అయ్యే వరకు కూడా మీరు ముందుకు కదలాలి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? నిన్న అమిత్ షా వచ్చిండు, అయితే వచ్చి ఏం చెప్పిండు? రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఆయన వేదిక మీద నుంచి చెప్పిండు. ఏ రిజర్వేషన్లు రద్దు చేస్తాడట? మైనార్టీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అన్ని రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తాడట. రద్దు చేస్తే 52% ఉన్న బీసీలు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మన పిల్లలకు చదువులకు అవకాశం ఉండదు, ఉద్యోగాలకు అవకాశం ఉండదు. రాజ్యాంగాన్ని చేతులకు తీసుకొని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లనే రద్దు చేస్తామనేటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాముని పేరిట ఓట్లు అడుగుతూ దేవుణ్ణి రాజకీయాలలోకి తీసుకొచ్చి మన శ్రీరామనవమి జరిగింది కదా, జరిగిందా లేదా? మీరు అందరూ కూడా శ్రీరామనవమి పెళ్లి చేసిందా లేదా? రాముడికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మీ చిన్నప్పటి నుంచి కూడా చేస్తారు కదా. మరి మన మోడీ బాలరాముని ప్రతిష్ఠించినప్పటి నుంచి కాదు కదా మనం చేసేది. మరి బాలరాముడు అని చెప్పి చిన్న రాముడిని పెట్టకుండా అంత పెద్ద రాముడిని పెట్టిండు. రాముల వారి పక్కన సీత లేదు, లక్ష్మణుడు లేడు, ఆంజనేయుడు లేడు. అంటే బాలరాముడు పెళ్లి కానుడు, ఆయన బ్రహ్మచారి కాబట్టి అక్కడ కూడా బాలరాముడిని బ్రహ్మచారిగా పెట్టి సీతను పక్కన లేకుండా చేసిండు. అది పోనీ గుడి పూర్తయిందా అంటే గుడి పూర్తి కాలేదు. ఎవరు వేద పండితులు ఎవరు కూడా రాలేదు. ఎందుకు అంటే అది సరైంది కాదు, నిలబెట్టడం పూర్తి కాకుండా అది మనకు మంచిది కాదు, నష్టం జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా తప్పుకున్నారు. అయినా కూడా ఆయన ఒక్కడే దేవుణ్ణి నిలబెట్టుకొని, ఆయన ఒక్కడే ప్రపంచానికి చూపెట్టుకొని ఈరోజు దేవుడి పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ. మళ్ళీ గెలిచినాక చేసేదేంటి? మన కోసం ఏం పని చేయదు. అదానీ కోసం, అంబానీ కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుంది. మిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాల కాలంలో ఆ రోజు ఇందిరమ్మ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎన్ని మరి ఇండస్ట్రీస్ వచ్చినాయి మీ అందరికీ కూడా తెలుసు. దానివల్ల ఎంతమంది జీవితాలు ఈరోజు జీవిస్తూ ఉన్నారో తెలుసు. కానీ ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఫ్యాక్టరీ అన్న, ఒక్క ఇండస్ట్రీ అన్న ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదే రఘురందన్ రావుని అడుగుతా ఉన్నాను, ఏం మొహం పెట్టుకొని ఈరోజు ఓటు అడగడానికి ఈ పెదకు ప్రజలను అడుగుతా ఉన్నామని చెప్పి నేను ఆయనను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీకి మాత్రం ఓటు వేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక వెంకట్రామరెడ్డి ఇప్పుడే మన హనుమంతన్న చెప్పిండు, ఒక కలెక్టరు కలెక్టర్గా ఉండి ప్రజల మీద దౌర్జన్యం చేసి ప్రజల భూములు లాక్కొని వాళ్ళకి కనీసం నష్టపరిహారం కూడా కట్టియకుండా దౌర్జన్యంతో భూములన్నీ కూడా ఆక్రమించి మరి ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయి కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళా ఈరోజు ఎంపీగా మీ ముందుకొచ్చాడు. పోనీ ఆయన ఏమన్నా మెదక్ బిడ్డ అంటే కాదు, ఆయన నల్గొండ వాసి. ఆయన ఇక్కడ వచ్చి నిలబడితే మీరు
ఆలోచన లేదా? మన ఇంటి బిడ్డ, మన ముందట పెరిగిన బిడ్డ, మన పేదింటి బిడ్డ, మన ముదిరాజు బీసీ బిడ్డ, మన ఎదురుగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిని వదిలిపెట్టి ఎక్కడి నుంచో వచ్చి దుర్మార్గపు పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి అతన్ని ఓటేద్దామా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇకపోతే వీళ్ళకి భయం పట్టుకుంది టీఆర్ఎస్ వాళ్ళకి, మేమెట్లాగో గెలవము, కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, కవితమో జైల్లో ఉంది, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ వస్తే కవిత విడుదల కష్టం, ఈ భయంతో టీఆర్ఎస్ వాళ్ళందరినీ కూడా దొంగచాటుగా బీజేపీలోకి పంపిస్తా ఉన్నారు, బీజేపీ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ గెలిస్తే, కేంద్రంలో బీజేపీ వస్తే మరి మేము మీ ఎంపీలను గెలిపించాము, మా బిడ్డను వదిలిపెట్టండి అని కేసీఆర్ పై మోడీ కాళ్ళ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి మనం టీఆర్ఎస్ కేసుగా బీజేపీ కేసుగా రెండు ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం మన ఓటును దయచేసి అమ్ముకోకండి, మన ఓటును దుర్వినియోగం చేసుకోకండి. మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మీ ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మొన్న రాహుల్ గాంధీ గారు మన కేంద్రానికి సంబంధించినటువంటి గాంధీ గారు మన తెలంగాణ గడ్డ మీద నుంచి మేనిఫెస్టో, కేంద్ర మేనిఫెస్టోని విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మన నిరుపేదలకు ఏమేం చేస్తారో ఆ రోజు ఐదు న్యాయాలు, పంచ న్యాయాలు అని చెప్పి ఐదు న్యాయాలను మరి రాహుల్ గాంధీ గారు విడుదల చేసి మరి మనకు అప్పచెప్పిపోయారు. మధు వీటన్నిటిని కూడా వైరల్ చేసి ప్రతి గడపకు కూడా పోయే విధంగా తీసుకుపోవలసిన బాధ్యత మరి ప్రతి